దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీతర ప్రతిపక్షాలను కూడగట్టే దిశగా చంద్రబాబు చకచక అడుగులు వేశారు. తన ఒకరోజు పర్యటనలోనే బీఎస్పీ అధినేత్రి మాయావతి, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, శరద్ యాదవ్ నేతలతో చర్చలు జరిపారు. దేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నరేంద్ర మోదీ తిరిగి అధికారంలోకి రాకుండా చూడాలని, అందుకు అందరం కలిసి పనిచేద్దామని చంద్రబాబు వద్ద నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా సూచించారు. మోదీ అన్ని వ్యవస్థల్ని కుప్పకూల్చారన్నారు. దేశం ప్రమాదంలో పడిందని, భిన్నత్వంలో ఏకత్వం మన సంస్కృతి కానీ ఇప్పుడు అది ముప్పులో పడిందని చంద్రబాబుతో సమావేశం తర్వాత ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఈ పరిస్థితుల్లో భారతదేశాన్ని కాపాడేందుకు సీనియర్లు కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. The prices have gone to the sky. Poor is getting poorer and poorer. And unfortunately, the farmers are still killing themselves. Everybody is now looking at what is going to happen to this nation. And for that, the situation is arising where the leaders are going to meet and find a way forward to keep this diversity alive and to keep India alive. As our senior leader has rightly mentioned, all of us have to join together to protect the great nation. We are all senior leaders. You are also media. You are also having responsibility. All of us have to play a positive role for the great nation. The single agenda, who will lead, who is not leading, there is not the person. You are going to meet my...